అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఇంట దీపాల వెలుగుతో దేదీప్యమానంగా ఉండే మాసం కార్తీక మాసం. ప్రతి ఆడపడుచు అన్ని రోజులు భక్తిభావంతో ఉండే మాసం ఈ కార్తీక మాసం. గంగతో సమానమైన నది లేదు, ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. అలాంటి కార్తీక మాసంలో ఎంతో కాంతివంతంగా ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే రోజే ఈ కార్తీక పౌర్ణమి. ఈరోజు అమ్మ చేతి వంటలో కార్తీక పౌర్ణమి స్పెషల్ సందర్భంగా మన అందరికీ ఒక మంచి టేస్టీ రెసిపీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా ప్రవీణ గారు. థాంక్యూ సో మచ్. మీరు ఉంటారా కార్తీక మాసం అంతా? ఈ మాసం సోమవారం సోమవారాలు సోమవారం. జనరలీ కర్ణాటకలో అంటే మంగళూరు దగ్గర ధర్మస్థలం అని ఉంది కదా, అది మంజునాథేశ్వర అంటే శివుడిని మంజునాథేశ్వర అని పిలుస్తారన్నమాట. అక్కడ కార్తీక మాసం అంతా చాలా బాగా చేసుకుంటారు, అంటే సోమవారం ప్రత్యేకంగా చేస్తారు. అవును, ప్రతి సోమవారం చాలా ప్రత్యేకంగా చేస్తారు, అందరు ఉపవాసాలు ఉంటారు. అలాగే లక్ష దీపాలు పెట్టి ఉన్నాయన్నమాట. సో అది ఈ రోజు మరి పౌర్ణమి రోజు స్పెషల్ గా మా అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికి మీరు ఏం చూపిస్తున్నారు? ఎండు కొబ్బరి బొబ్బట్లు బొబ్బట్లు తయారు చేయబోతున్నాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఎండు కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కలిపి పెట్టిన గోధుమ పిండి, ఎండు కొబ్బరి పొడి, పంచదార పొడి, నెయ్యి, పాలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి వనమాల గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరు పిండి ముందు కలిపి పెట్టారు. ముందుగా ఏంటంటే గోధుమ పిండి జనరలీ మైదాతో చేసుకుంటారు, గోధుమతో కూడా వాడుకొని చేసుకోవచ్చు. అదో కాస్త పలచగా మనం బొబ్బట్లో పిండి ఎలా కలుపుకోవాలి అలా కలిపేసి కొద్దిగా నూనె కూడా వేసేసి ఒక 2 అవర్స్ పెట్టేసి నానాలి. ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది. అంత బాగా వస్తుందా? ఓకే. సో ఇంకా మిగతాది ఏంటంటే ఎండు కొబ్బరి పొడి చేశానన్నమాట, అంటే మిక్సీలో ఒకసారి వేసేసి ఇప్పుడు. బొబ్బట్లు అనగానే చాలా లెంది ప్రాసెస్, పేషెన్స్ ఎవరికి ఉండదు, ఓ రోజంతా ఉపవాసం చేయాలి పెట్టాలి. మళ్ళీ పప్పు, పప్పుతో చేసుకునేదైతే పప్పు ఉడికించాలి, మళ్ళీ బెల్లంతో వేసి రుబ్బుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా చాలా క్విక్గా అనమాట ఇది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రవీణ గారు, కర్ణాటకలో ఏ పండుగకైనా బొబ్బట్లు ఉంటాయి. ఏ పండుగ అయినా అంటే రకరకాలుగా చేసుకుంటారు. పప్పులో చేసే బొబ్బట్లు ఏమో ఉగాదికే చేస్తాము, మిగతా ఏ పండుగ వచ్చినా ఇలా ఎండు కొబ్బరి మళ్ళీ పచ్చి కొబ్బరితో బొబ్బట్లు, ఎనీ ఫెస్టివల్ కూడా బొబ్బట్టు ఒకటి ఉండాలి. ఏదో ఒక రకం ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి ప్రవీణ. ఓకే. ఎండు కొబ్బరి ఎంత తీసుకుంటామో అంతే పంచదార కూడా పొడి చేసుకోవాలి. దీంతో పాటు కొన్ని యాలకులు కూడా వేసేసి పౌడర్ చేసుకోవాలి. పంచదార బాగా కలుపుకొని పాలతో కొద్దిగా మనం ఉండలాగా చేసుకోవాలి. పాలతో పంచదార కరిగి చాలా అవును మనకి బాల్స్ వచ్చే కన్సిస్టెన్సీ వస్తే చాలా. సో దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఒక ప్లేట్ ఇవ్వండి. సో దీని కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గానే ఉండాలి ప్రవీణ, మరీ గట్టిగా ఉండదు. మనం బొబ్బట్లు చేసుకున్నప్పుడు కాస్త ప్రెస్ చేస్తే విరిగిపోతుంది. ఓకే, ఇలా లూజ్గా ఉంటే చాలు. ముందు ఇలా అన్ని పెట్టేస్తారా? ఓకే. మనం ఎండు కొబ్బరిలో పంచదార పొడి కలిపి దాని తగ్గట్టు కొంచెం పాలేసి, అలాగే మరీ లడ్డు అంటే గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా మెత్తగా ఇలా అంటే స్ప్రెడ్ అయిపోయేలాగా. ఇంకా దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నారు కదా వనమాల గారు, ఎండు కొబ్బరి కాకుండా ఇంకా ఈజీగా ఏమవుతుంది? ఇది పచ్చి కొబ్బరి చేయొచ్చా? పచ్చి కొబ్బరి చేయొచ్చు. మళ్ళీ పచ్చి కొబ్బరితో బెల్లం వేసి చేస్తారు. బెల్లం వేసి చాలా, అది కూడా చాలా ట్రెడిషనల్ రెసిపీనే. కాయ హోళిగే అంటారు దాన్ని. కాయ హోళిగే అటు బొబ్బట్లే అది కూడా. సో అలా చేయొచ్చు. మళ్ళీ బొంబాయి రవ్వతో కొట్టి బొంబాయి రవ్వ కేసరి లాగా చేసి ఆ కేసరిని లోపల స్టఫ్
క్యారెట్ హల్వాతో కూడా బొబ్బట్లు చేస్తారు చాలా రకరకాలుగా చేసుకుంటారు ఓకే నాకు క్యారెట్ హల్వా ఒకసారి చేశాను వనమాల గారు చాలా బాగుంది మన ఊర్కే ఒకసారి చేద్దాం అంటే అసలు గుర్తు రాలేదు రెసిపీ ఒకసారి చెప్పరా బట్ మీ అందరికీ తెలుసు కానీ నాలాగా కొంతమంది ఉంటారు ఎందుకో అంటే ముందు ఎనక గుర్తు రాలేదు దేని తర్వాత ఏది వేయాలి అని ఒకసారి అందుకే వనమాల గారు చేయించు ఏం లేదు ప్రవీణ ఫస్ట్ నెయ్యి వేయించుకోవాలి ఒక కేజీ క్యారెట్ కి 1/2 కేజీ నెయ్యి ఓకే 1/2 కేజీ పంచదార అన్నమాట 1/2 కిలో పాలు ఓకే ఫస్ట్ నెయ్యి వేసేసి మన తురుక్కున్న క్యారెట్ బాగా మంచిగా వేయించుకోవాలి తర్వాత పాలు వేయాలి పాలు వేసేసి మనం మగ్గనివ్వాలి ఓకే తర్వాత అదంతా పాలంతా ఇంగిపోయినాక పంచదార వేసేసి ఇంకా బాగా ఫ్రై చేయాలి అంతేనా అంతే కావాలంటే మీరు కోవా పంచదార పాకం చేసి అందులో వేయించే అక్కర్లేదు 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 ఇలా అయిపోతదన్నమాట ఓకే ఓకే డన్ సో ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని మనం బొబ్బట్లు చేద్దాం అట్లాగే సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టేయండి ఇవన్నీ ఇలా ఒత్తుకోకర్లేదు ఆ చేసుకుంటాను ఆ లోపల వేడయ్యే లోపల చేసేసుకుంటాను ఆ ఒక చాపింగ్ బోర్డ్ మీద ప్లాస్టిక్ షీట్ ఒకటి పెట్టాను ప్రవీణ ఓకే మనకి ఆల్టాక్ ఉంటే బాగుంటుంది ఆల్టాక్ ఏదైనా ఉంటే ఓకే జస్ట్ మనం చిన్న చిన్న బొబ్బట్లు ఎలా చేసుకుంటాం అలాగే అన్నమాట కానీ ప్లాస్టిక్ ఎందుకు వాడతాం అంటే అదుకోకుండా ఉండాలి అంటుకోకుండా ఉండటానికి కన్నడ మిక్స్ చేస్తారు అప్పుడప్పుడు సో పిండి అది కూడా చాలా పల్చగా చేశారే బాగా నానింది నాంతే ఇలా అవుతుంది అన్నమాట ఓకే సో దీన్ని మనం కర్రతో ఒత్తుకోము ఒత్తుద్దా ఇలాగే వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇంకా ఈజీ అప్పుడు స్టఫింగ్ పెట్టేసి చూసారా ఇలా వచ్చేస్తుంది కొద్దిగా దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేయండి నెయ్యితోనే చేసుకోవాలి అవును నెయ్యి అయితేనే బాగుంటుంది ఓ ఈజీ ఇలాగే మనం బొబ్బట్లు అన్ని చేసుకొని చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మన కార్తీక పౌర్ణమి స్పెషల్ రెసిపీ ఎండు కొబ్బరి బొబ్బట్లు రెడీ సో అంత అయిపోయింది కదా అంత అయిపోయింది ఇది ఒక్కటి కాలితే మనకి ఎండు కొబ్బరి బొబ్బట్లు రెడీ ఇవి కొన్ని రోజులు నెల ఉంటాయి ఇక్కడ పప్పు బొబ్బట్లు అయితే మనకి నెల ఉండవు కదా ఒక రెండు రోజే ఉంటాయి కదా ఇవి ఒక 1 వీక్ వరకు మనం చేసుకొని పెట్టుకోవచ్చు సూపర్ ఇవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు అలా ఓవెన్లో ఒక 1 మినిట్ హీట్ చేసుకుంటే చాలే హనుమాల గారు ఇక్కడ ఒకటి గమనించండి మీరు ఇందాక అరిటాక అడిగారు కదా లేవు అందుకని ఇప్పుడు నేను మీకోసం ద లేటెస్ట్ అరిటాక్ ఎస్ సో వేడివేడి ఎండు కొబ్బరి బొబ్బట్లని మనం నెయ్యితో తింటే చాలా బాగుంటుంది ఓ నెయ్యితో సరి చేయాలా సో ప్రవీణ గారు కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎండు కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి ఓకే కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా మనం ఎక్కువ టైం వంట దగ్గర స్పెండ్ చేయలేము అలాంటి టైంలో ఇలా చక్కగా చాలా చాలా మంచి రెసిపీ అన్నమాట బొబ్బట్లు దీన్ని తయారు చేసుకుని తింటే నిజంగా సూపర్ నెయ్యి భలే ఉంది అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట పైన పిండి టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే మీరు అన్నట్టు అది ఎక్కువ నానటం వల్ల వేయించినప్పుడు క్రిస్పీగా అయ్యి అదే మంచి టేస్ట్ ఉంది లోపల షుగర్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా చాలా అద్భుతంగా ఉంది ఓ కష్టపడకుండా బొబ్బట్లని ఇలా చాలా ఈజీగా ఏం లేదు ఎండు కొబ్బరి పౌడర్ ఒకటి ఉంటే దాని తగ్గట్టు పంచదార పొడి నాలుకలు వేసేసి శుభ్రంగా కలిపి టగ్గడగడ చేస్తారు కదా అలాగే మీరు కూడా తయారు చేసేయండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేస్తాను ఎండు కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
కలిపి పెట్టిన గోధుమ పిండి, ఎండు కొబ్బరి పొడి, పంచదార పొడి, నెయ్యి, పాలు, ఎండు కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. దానికి సరిపడినంత పంచదార పొడి వేసి కొంచెం పాలు పోసి బాగా మెత్తగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండిని అప్పచ్చిలాగా ఒత్తుకొని దాని మధ్యలో మనం తయారు చేసిన కొబ్బరి ఉండను పెట్టి అటు ఇటు మొత్తం క్లోజ్ చేసుకొని బొబ్బట్లాగా ఒత్తుకొని వేడెక్కిన పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎండు కొబ్బరి బొబ్బట్లు రెడీ. వనమాల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పండగ పూట ఇలా చాలా ఈజీగా చేసుకునే వంటలు చూపిస్తే ఎవరికైనా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. అండ్ వెరైటీగా కూడా ఉంది, టేస్ట్ ఆల్సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎండు కొబ్బరితో బొబ్బట్ ఎలా తయారు చేసుకోవాలో, చాలా ఈజీ కదా. కార్తీక పౌర్ణమి పండగ రోజు చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ స్వీట్ మీరు అందరు ఇంట్లో తయారు చేసి తప్పకుండా రుచి చూడండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.